ऑपरेशन मारचि इन इलादे इट रिलीज़ एंड सिनेमा के रिस्पांस चला चला बहुत रिस्पांस थिएटर ऑडियंस एंजॉय एंड रिव्यूज चला इच्छा एंड रिपोर्ट्स चला चला बहुत एंड शो शो की रेवेन्यूज आर लाइक पिकिंग अप वेरी वेल इंत मैं हिट इच्छी मेरे चला चला थैंक्स एंड थैंक यू सो मच फॉर मेकिंग अ नाइस सिंपल लव स्टोरी विथ गुड मैं फन एंड इमोशंस and PC gari work and DSP gari work cinema chala chala baagundi so I'm very happy with the cinema's output so thank you so much naaku third cinema and aa bishma tarvata manalu malla hit icharu maa amsi garu so meeku so thank you so much nenu ide place lo almost vachesi enti ela feel avutunnaru ante chinna exam tension feel avutunnaru ani chepparu but today nijanga exam chala baa raasam and result kuda nijanga chala baa vachindi we thank media for your support and reviews kavachu lekapothe mouth talk kavachu it's giving so positive vibe prati show ki pick up avutunay collections at the same time enti overseas nunchi kuda chaala manchi report vachindi adu asalu nijanga first manaku eppudu report vachesi overseas nunchi vastadu so poddun telvarjam 6:30 ki oka good news tho enti manu niddra levatam ane chaala manchi vishayam అలాగే జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి నిజంగా ఏమంటారు బ్యాక్ బోన్ అనాలా లేకపోతే నాలుగు స్తంభాలు అంటాం అలాగే థ్యాంక్ యూ సార్ నిజంగా థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ క్యారెక్టర్ అలాగే కీర్తి కూడా అండ్ దేవి గారు కావచ్చు దాని తర్వాత పీసీ గారు కావచ్చు వీళ్ళిద్దరూ వచ్చేసి మూల స్తంభాల కింద నిలబడి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం దేవి గారు వచ్చేసి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు అండ్ ఎడిటర్ నవీన్ కూడా దే హావ్ డన్ దేర్ జాబ్ రియలీ వెల్ అండ్ సపోర్టెడ్ అస్ అండ్ నేను సితారా బ్యానర్లో ఇది ఫస్ట్ మూవీ సార్ ఐ వుడ్ లైక్ టు 100 ఫర్దర్ చాలా మీతో సినిమాలు చేయాలని ఆశపడుతున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ కోవిడ్ టైంలో కూడా నిజంగా చాలా సపోర్ట్ చేశారు ఎక్కడ వచ్చేసి కాంప్రమైజ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ కోవిడ్ యూజువల్గా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు చాలామంది కోవిడ్ వచ్చేసింది కొంచెం జాగ్రత్త పడండి అని బట్ వంశీ గారు ఎప్పుడు అలా చేయలేదు సో నిజంగా చాలా రుణపడి ఉన్నాం సార్ చాలా థ్యాంక్ యూ అండ్ అంత బాగా చేసినందుకేనేమో ఈరోజు ఎంత హ్యాపీగా ఎంత పీస్ఫుల్గా కూర్చుని మాట్లాడగలుగుతున్నాం అండ్ థ్యాంక్స్ అగైన్ ఫర్ మీడియా సపోర్ట్ థ్యాంక్ యూ పొద్దు నుంచి మీడియా వాళ్ళ ఫోన్లు ఎక్కువ వచ్చినాయి యాక్చువల్లీ మా వాళ్ళు కామన్ అందరికంటే కూడా మీడియా అందరికీ బాగా నచ్చింది మీడియా సపోర్ట్ చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ ఉంది చాలా థ్యాంక్స్ అండి దానికి ఆమెన్ ఇవాళ స్ట్రైక్ మూలాన్ని కొంచెం ఆంధ్రాలో స్లోగా టేక్ ఆఫ్ తీసుకుంది కానీ మ్యాటర్ నుంచి చాలా బాగున్నాయి అండి కలెక్షన్స్ ఈ నెక్స్ట్ 3 డేస్ లాంగ్ వీకెండ్ కాబట్టి ఆల్మోస్ట్ ఈ 3 డేస్లో చాలా వరకు మేము బిజినెస్ అయిపోతుందనే హోప్ జస్ట్ హోపింగ్ ఇట్ చాలా మంచి టాక్ ఉంది ఆడియన్స్లో ఫ్యామిలీస్ బాగా బయటకు వచ్చి ఈ కరోనా భయం ఏమీ లేకుండా సినిమా చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను డెఫినెట్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి ఎందుకంటే అంటే ఇది నా ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్స్ అండ్ ఇష్టి గుండి దారి ఆ తర్వాత మళ్ళీ ఇది అలాంటి జానర్ అండ్ నా యాక్టింగ్ చాలా మంచి పేరు వచ్చింది నాకు కీర్తి మధ్యన సీన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పారు
నా కామెడీ కూడా చాలా బాగుందని చెప్పారు సో ఐ వెరీ హ్యాపీ విత్ ది రెస్పాన్స్ అవును అవునండి యా యా అదే ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది అదే నా హీరో హీరోగ్రాఫ్ అప్పటి వరకు ఒకలా ఉండి హీరో చేంజ్ అయ్యే సీన్స్ నుంచి నా సినిమా నాకు బాగా నచ్చింది అక్కడే అద్భుతం సీన్స్ కానీ అక్కడ మన దానికి మన 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 దేవి గారి ఆర్ఆర్ కానీ అవన్నీ కూడా నాకు సినిమాలో నాకు చాలా బాగా నచ్చాయి పర్సనల్ లైఫ్ కనెక్ట్ అంటే మేబీ ఏమంటే అంటే ఇప్పుడైతే అంత అంత ఇంకా అంత ఏమంటే అంత దూరంకి వెళ్ళలేదు థాట్స్ బట్ మేబీ ముందు ముందు కనెక్ట్ అవుతాను ఫ్యూచర్లో నాకు రెండు అండి అంటే ఫస్ట్లో అంతా ఫస్ట్ హీరో ఇచ్చేసే కామెడీ అంతా బాగా నచ్చింది అండ్ హీరో చేంజ్ చేసే హీరో చేంజ్ అయ్యే ఆ సీన్స్కి అండ్ లాస్ట్లో హీరో హీరోయిన్ లాస్ట్ ఇద్దరు మాట్లాడుకునే సీన్స్కి అండ్ లాస్ట్ క్లైమాక్స్ లాస్ట్ నేను నా ఫాదర్తో మాట్లాడే సీన్ ఈ నాలుగు సీన్స్ నాకు 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 ఇష్టం అండి సీన్స్ నచ్చింది చాలా యా సీన్స్ యా అన్ని యా బాబా యా అండ్ నాకు దానికి మధ్య ఎంత కామెడీ ఉన్నా మళ్ళీ క్లైమాక్స్లో ఫీల్ అత్త నాకు చెప్పి నేత చెప్పేది అన్నీ వెరీ హార్ట్ టచింగ్ సీన్స్ అవన్నీ సో డెఫినెట్లీ అవన్నీ బాగున్నాయి నాకు బాగా నచ్చేవాడు కీర్తితో యాక్ట్రెస్ కీర్తి అండ్ ఈ సినిమాలో సినిమాలో మధ్య సీన్స్ అంత బాగా వచ్చాయంటే దానికి కారణం పెద్ద కారణము మా వెంకీ గారు తిను సీన్స్ అంత బాగా రాశాడు అండ్ కీర్తి చాలా బాగా చేసింది ఎందుకంటే ఈ సినిమాని మీద దీన్ని బాగా నమ్మాం బాగా నమ్మి సినిమాని చేసాము అందుకే మా ఇద్దరు మధ్య సీన్స్ చాలా బాగున్నాయి అన్నారు అండ్ ఇద్దరు మధ్య కెమిస్ట్రీ బాగుందని చెప్పారు సో ఇవాళ సినిమాకి మా ఇద్దరి లీడ్ పేరే ఇట్స్ వన్ ఆఫ్ ద అట్రాక్షన్ ఎందుకంటే ఫర్ ఎనీ లవ్ స్టోరీ ఇద్దరు ఆ లీడ్ పేరు వాళ్ళ సీన్స్ అన్ని బాగుండాలి సో దానికి కీర్తి షీ హెల్ప్డ్ అలాట్ డెఫినెట్లీ నా గత కొన్ని సినిమాలుగా నెక్స్ట్ వచ్చే సినిమాల కంటే కూడా నేను ఈ సినిమాలని చాలా అందంగా ఉన్నాను దానికి మొత్తం క్రెడిట్ గోస్ టు పీసీ శ్రీరామ్ గారు రాస్తామండి కానీ చెప్పి మనిషి పట్టే ఇప్పుడు డైలాగ్స్ గురించి ఏమన్నా ఒక మంచి పేరు వచ్చిందంటే అది రాసేవాడు కన్నా చెప్పి మనిషి బట్టి ఉంటుంది అండ్ ఇందాక ఆయన అన్నట్టు లేకపోతే నేను చెప్పినట్టు ఈ కథని నితిన్ గారు కావచ్చు లేకపోతే కీర్తి కావచ్చు చాలా నమ్మారు అండ్ ఓన్ చేసుకున్నారు అందుకే ఈరోజు వచ్చేసి మామూలుగా నేను ఇది ఈ డైలాగ్ వచ్చేసి పంచ్ డైలాగు లేకపోతే ఈ డైలాగ్ వచ్చేసి క్లాప్స్ పడతాయని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటే కొన్ని వాటికి ఈరోజు వచ్చేసి రెస్పాన్స్ వస్తుందంటే అది ఆ క్రెడిట్ నాకన్నా ఎక్కువ నిజంగా చెప్పిన మనిషికే దక్కాలి సో మీకే దక్కాలి అంటే మామూలుగా ప్రొడ్యూసర్ డబ్బులతో ఫారిన్ కంట్రీస్ చూసేస్తుంది లేదండి ప్యూర్ కోయిన్సిడెన్స్ అది ఏంటి యా ఫస్ట్ టూ మూవీస్కి వెళ్తాం జరిగింది ఇదేంటంటే కొంచెం మీరు ట్రైలర్లో చూసినప్పుడు కూడా ఇది కొంచెం ఎడ్యుకేషన్ బేస్డ్ సో అందుకని ఇంకా ఏంటి మనం బయటికి వెళ్దాం అనుకున్నాం మేము యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాం కంట్రీ వేరు బట్ డ్యూ టు కోవిడ్ మేము వచ్చేసి వెళ్ళింది దుబాయ్ అండ్ దాని తర్వాత కాసేపు ఏంటి కోవిడ్ వల్ల మేము దుబాయ్కి వెళ్ళాల్సి వచ్చింది బట్ దుబాయ్కి వెళ్ళినా సరే బికాస్ ఆఫ్ పీసీ సార్ లేకపోతే అక్కడ లైన్ ప్రొడక్షన్ కానీ వీ గాట్ గుడ్ లొకేషన్స్ అండ్ వీ ఎక్స్ప్లోర్డ్ వాట్ వీ హ్యాడ్ సో ఈరోజు స్క్రీన్ మీద చూస్తుంటే వీఆర్ సాటిస్ఫైడ్ మేము ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు మాకు ఎక్కడ అనిపించట్లేదు ఏది పగుంటే మామూలుగా అదేదో సోషల్ ఇష్యూ కింద తీసేవాడి అండి కామెడీగా చేయను ఏది ఇంకో 15 మినిట్స్ ఉంటే మీకు బోర్ కొట్టేది ఒక సాంగ్లో అయిపోయింది కాబట్టి మీకు ఇంకొంచెం ఉండాలనిపిస్తుంది నిజంగా అంటే ఏంటంటే టామ్ అండ్ జెర్రీ అనే కాన్సెప్ట్ ఏంటంటే అది కత్తిమీద సాంగ్ ఎప్పుడు మనం ఓవర్ డూ చేయకూడదు అది ఒక సాంగ్లో క్లుప్తంగా ఎంత చక్కగా చెప్పాలో అంత చక్కగా చెప్పేస్తే అయిపోతుంది దాన్ని సాగదీసే కొద్దీ దాని తర్వాత మీరే అంటారు ఎందుకు అంతసేపు పెట్టారని వచ్చిన పాజిటివిటీతో వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఎందుకంటే మార్నింగ్ షోస్కి మ్యాట్నెస్ పెరిగింది మ్యాట్నెస్కి ఈవినింగ్ షోస్కి ఆల్రెడీ మన బుకింగ్స్ చాలా స్పీడ్లో ఉన్నాయి సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మౌత్ టాక్కి మించిన పబ్లిసిటీ ఏం లేదు మా ఇంటర్వ్యూలో మాట్లాడే వేస్ట్ కానీ మౌత్ టాక్ ఇస్ దాట్స్ ద బెస్ట్ పబ్లిసిటీ డెఫినెట్లీ రేపు ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఈ వీకెండ్ కల్లా ఈయన చెప్పినట్టు హోలీ హాలిడే ఉంది కాబట్టి డెఫినెట్ అందరు బయర్స్ విల్ ఇన్కమ్ సేఫ్ అండ్ ఎంటర్ ప్రాఫిట్ జోన్ అని మా టీమ్ అంటే యాజ్ ఆఫ్ నౌ నా మించేట్ అది థ్యాంక్ యూ
అండ్ మోర్ ఓవర్ కరోనా అనేది ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండడానికి ఒక చిన్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.